గుగ్లీ అనిల్ కుంబ్లే విసిరితే అవతల వాళ్ళు టచ్ చేయడం కష్టం. అయితే డిఫెన్స్ లేదంటే కనుక వికెట్లు గిరాట పడిపోతూ ఉంటాయి. ఇలాంటి గుగ్లీలు విసరడంలో ధోని లాంటి వాళ్ళ బ్యాటింగ్ అయితే మాత్రమే సాధ్యం ఎదుర్కోవడం. అది కూడా పాత ధోని అయితే. గుగ్లీని సిక్సర్గా మలచడం అతనికి ఒక్కడికే తెలుసు, హెలికాప్టర్ షాట్ లాంటి వాటి ద్వారా. గతంలో సచిన్ సాధించేవాడు కానీ తర్వాత కాలంలో కొంత తగ్గింది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పొలిటికల్ గుగ్లీలు విసరడంలో అమిత్ షాను మించినటువంటి వాళ్ళు లేరు. అమిత్ షా తాజాగా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజిక్ గేమ్ ప్రారంభించింది. నరేంద్ర మోడీ 2 టర్మ్స్ అయిపోతుంది, నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండరు, ఎందుకంటే తనకి 73 వచ్చేస్తాయి. 75 కల్లా వాళ్ళు రాజకీయంగా ఉండకూడదనే పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి రేపటి ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండరు అని. దీంతో ఉత్సాహం ప్రజలందరూ తమ వైపుకి టర్న్ అవుతారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ప్రధాన ప్రత్యర్థిగా నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీనే ప్రొజెక్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి ఇద్దరికి మధ్యన గ్యాప్ చాలా ఉన్నా రాహుల్ గాంధీకి దగ్గరలో ఇటు వీళ్ళు కూడా లేరు, ఎవరు మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ. కాబట్టి తమకే అవకాశం వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక వ్యూహాత్మకంగా మైండ్ గేమ్, సైలెంట్ గేమ్ ప్రారంభించింది మొన్నటి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి చింతన బయటకు తర్వాత. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి ఎన్నికలకి కాబోయే ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అని కుండబద్దలు కొట్టుకొచ్చేశారు అమిత్ షా. వాస్తవానికి గతంలో కూడా వినబడినటువంటి మాట ఏంటంటే రేపటి ఎన్నికలకి ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీని అవుతారు, చిట్ట చివరి 2 ఏళ్ళు లేదా చిట్ట చివరి 3 ఏళ్ళు యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి అవుతారు అన్నటువంటి ప్రచారం జరిగింది. వాటన్నిటికీ కూడా తెరదించుతూ ఈ ట్రిప్పు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ, ఆయనే 5 ఏళ్ల పాటు పదవీ కాలంలో కొనసాగుతారు అన్నటువంటి పాయింట్ కూడా అమిత్ షా చెప్పుకొచ్చినటువంటి నేపథ్యం. అయితే ఇది గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. అంటే రేపటి ఎన్నికలకి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని అన్నప్పుడు ఇక అవతల వాళ్ళకి అవకాశం లేకుండా చేయటం అన్నమాట. అదే యోగి వస్తాడు లేకపోతే ఇంకోటి అంటే కనుక వేరే వేరే అంశాల వైపు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి అంటే ఒక్క వేసమెత్తు కూడా గ్యాప్ రాకుండా చెయ్యాలన్నటువంటి ఎత్తుగడలో భాగంగా వ్యవహారం ఇదంతా కూడా స్పష్టంగా కనబడుతుంది.